నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఎవరినైనా ఒక వ్యక్తిని నేరం చెయ్యమని ప్రోత్సహిస్తే అది నేరం అవుతుందా కాదా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మన దేశంలో మూడు కీలకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఒకటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, రెండు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, మూడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఐపీసీ చట్టం ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరం అంటే ఏంటి, ఆ నేరం చేసిన వ్యక్తికి ఎంత కాలం పాటు శిక్ష విధించాలో చెప్పే చట్టం ఐపీసీ. ఇక రెండవ కీలకమైనటువంటి చట్టం సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఏదైనా ఒక నేరానికి సంబంధించిన అంశం న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు ఆ నేరాన్ని ఎలా విచారణ చేయాలో చెప్పే చట్టమే సిఆర్పిసి. ఇక మూడవ చట్టం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలను, ఎవిడెన్సెస్ని సేకరించాలో చెప్పే చట్టమే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఈ మూడు చట్టాల ప్రకారంగా నేరం చేసిన నేరస్తుడికి న్యాయస్థానము శిక్ష విధించడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటాయి. ఈ 511 సెక్షన్లలో సెక్షన్ 109 అబెట్మెంట్ అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. అబెట్మెంట్ అంటే ఏంటి అని అంటే, ఎవరినైనా ఒక వ్యక్తిని నేరం చెయ్యమని బుద్ధిపూర్వకంగా మనం ప్రోత్సహిస్తే మనము కూడా నేరస్తులమవుతాము. అలా ప్రోత్సహించడాన్ని అబెట్మెంట్ అని అంటాము. మనం ప్రోత్సహించినందుకు ఆ వ్యక్తి అప్పటికప్పుడు ప్రేరేపితుడై ఆ నేరం చేస్తే, ఆ నేరం యొక్క తీవ్రత, ఆ నేరం యొక్క స్వభావము బట్టి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఆ నేరం చేసిన వ్యక్తికి ఎంత శిక్ష అయితే ఉంటుందో, నేరానికి ప్రోత్సహించిన వ్యక్తికి కూడా అంతే శిక్ష ఉంటుంది. ఒక వంట మనిషికి ఆహారంలో ఒక మత్తు పదార్థం కలపమని చెప్పి మనము ప్రోత్సహించామనుకోండి, అతను ఆ మత్తు పదార్థం ఆహారంలో కలిపాడు, 10 మంది తిన్నారు, వాళ్ళందరికీ అనారోగ్య సమస్యలు వచ్చినాయి, అందులో కొంతమంది చనిపోయారు అనుకోండి. ఆ మత్తు పదార్థం కలిపిన వ్యక్తికి ఎంతకాలం పాటు శిక్ష ఉంటుందో, ఆ వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి కూడా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 109 ప్రకారంగా అంతే శిక్ష ఉంటుంది. కొంతమంది చిన్న పిల్లలను ప్రోత్సహించి కూడా నేరం చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది పిచ్చి వాళ్ళను ప్రోత్సహించి నేరం చేయించే ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అమాయకులను ప్రోత్సహించి నేరం చేయించే ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఈ రకంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా ఒక నేరం, ఆ నేరంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనకుండా మరో వ్యక్తి చేత నేరం చేయించాలనే ప్రయత్నం చేస్తే నేరం చేసిన వ్యక్తికి ఎంతకాలం పాటు శిక్ష ఉంటుందో, ఆ నేరాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా అంతేకాలం పాటు శిక్ష ఉంటుందని ఇండియన్ పీనల్ కోడ్ చట్టం చెబుతుంది. కాబట్టి మిత్రులారా, బీ కేర్ఫుల్. మనం నేరం చేయలేదు కదా, మనం అతనితోని చేపిస్తున్నాం కదా అని ఇండైరెక్ట్గా మనం తప్పించుకుంటాము అని అనుకోవడము, భ్రమపడడం తప్పవుతుంది. అలాంటి ఆలోచన రావడమే ముందు నేరం. పలానా వ్యక్తిని నేరం చేయమని ప్రోత్సహించడం చేయాలన్న ఆలోచన మన బ్రెయిన్లో రావడమే నేరం అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక చర్య చేయడం కంటే ముందు 1-10 సార్లు ఆలోచించండి, లేకపోతే నేరస్తులైపోతారు, క్రిమినల్ చర్యలు మీ మీద తీసుకొనబడతాయి. ఆ నేరం యొక్క స్వభావము, తీవ్రతను బట్టి మీరు కూడా శిక్షరులవుతారు. బీ అలర్ట్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. జై హింద్.